అందరికి నమస్తే అండి మన గడన్ లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో చుక్కకూర సీడ్స్ కలెక్షన్ చేసుకుందామండి అలాగే చుక్కకూరని వేసుకుంటూ ఎలా పెంచాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ఇంతవరకు ఎవరు చెప్పని బెస్ట్ టిప్స్ చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకే అండి వీళ్ళకైతే వెళ్ళిపోదాం మనం చూస్తున్నది చుక్కకూర సీడ్స్ అండి చూసారా మొత్తం టబ్బు నిండా సీడ్స్ ఎన్ని తయారైపోయాయో ఫుల్ సీడ్స్ రెడ్ అయిపోయినాయండి కూరను ఎంత హార్వెస్ట్ చేస్తే అంత హెల్తీగా పెరుగుతుందండి అంత బుషిగా పెరుగుతుంది అలాగే పెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ రావండి మనకు పెస్ట్ ప్రాబ్లము మొత్తం లేత చుక్క కూర ఆకుల్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకు పెస్ట్ ప్రాబ్లం కూడా రాదన్నమాట మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే మనం ఎప్పుడైతే చుక్కకూరను హార్వెస్ట్ చేయడం ఆపేస్తామో అప్పుడు మనకు సీడ్స్ ఇలా తయారైపోతాయండి ఎప్పుడైనా మనకు సీడ్స్ కావాలంటే చుక్కకూర హార్వెస్ట్ ఆపేయాలి మాకు అవసరం లేదు సీడ్స్ అనుకుంటే మనం ఖచ్చితంగా చుక్కకూరను హార్వెస్ట్ చేస్తూనే ఉండాలండి లేదంటే సీడ్స్ తయారైపోతాయి చుక్కకూరను నేలలో మన పెరట్లో పెంచాలనుకున్నానండి అందుకే సీడ్స్ కావాలని చెప్పేసి చుక్కకూరను హార్వెస్ట్ చేయడం అనమాట అందుకే మనకి ఇన్ని చుక్కకూర సీడ్స్ అయితే తయారైపోయాయి మనం కూర ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు నేనైతే బ్లాక్ టబ్లో వేస్తున్నాను ఇది ఆల్రెడీ వాడిన పాటి మిక్స్డ్ సాయిల్ అండి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం వాడుకుందాము రియూజ్ చేసుకుందాం తొందరగా తీసే ఆకుకూరలకైతే ఇలాగే అండి ఇది మనం రియూజ్ చేస్తున్నా పర్వాలేదు కానీ ఇప్పుడు పాలకూర ఈ చుక్కకూర లాంటివి ఎక్కువ రోజులు మనకు ఉంటాయి కనుక కొంచెం బలాన్ని ఇవ్వడానికైతే మనం ఇందులో కంపోస్ట్ కలుపుకుందాం ఇది మనకు టూ ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ పెరుగుతూనే ఉంటుందండి చుక్క కూర అందుకే నేను కంపోస్ట్ వేస్తున్నాను మొక్కకు బలాన్ని ఇవ్వడానికి మనకు మొక్క తొందరగా హెల్తీగా పెరుగుతుందండి ఆ తర్వాత ఇందులో మనకు కొంచెము నీమ్ పౌడర్ కూడా వేసేసుకుందామండి కొద్దిగా వేస్తున్నాను ఒక గుప్పెడు అంతే అంత కనెక్కు అవసరం లేదు సో ఇదంతా బాగా కలిపేసుకుందాం కంపోస్టు నీమ్ పౌడర్ సరిపోతుందండి ఇంకా ఏ ఎరువులు వేయకుండా ఏం పర్వాలేదు అన్నమాట ఆకుకూరలే కాబట్టి నేను కొంచెము మట్టి మిశ్రమము కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే సీడ్స్ పైన వేయడానికి ఇప్పుడు సీడ్స్ కూడా వేసేసుకుందామండి చెట్టు మీదని బాగా ఎండిపోయినాయండి అందుకని చెప్పేసి నేను ఇంకా ఏమీ ఎండబెట్టకుండా డైరెక్ట్ చెట్టు మీదకెళ్ళి తీసి నేను వేసేస్తున్నాను బాగా అండి మొత్తం గలగల అయిపోయినాయి అన్నమాట ఎప్పుడైనా నేను సేడ్స్ బాగా ఎండిన తర్వాతనే నేను అవి కలెక్షన్ చేసుకుంటాను సో అలా మొత్తం మనం చల్లేసుకోవాలి లేదంటే లైన్గా పెట్టుకున్నా సరే అది మన ఇష్టం అండి నేనైతే ఒత్తిగానే వేసుకుంటాను నేను ఎందుకు ఒత్తుగా వేస్తాను ఎక్కువ వేస్తాను సీడ్స్ అని అంటే ఇప్పుడు సమ్మర్ కదండి ఎండలు బాగా టూ మచ్ అయిపోతాయి ఇంకొక వన్ మంత్లో అప్పుడు మొక్కలు బాగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఇలా ఒత్తుగా దగ్గర దగ్గర మొక్కలు ఉండడం వల్ల కొంచెం ఎండ నుంచి కొంచెం మనకు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి మొక్కలు ఎప్పుడైనా సరే అండి మనం ఎండాకాలంలో మొక్కలు పెట్టుకుంటే కొంచెం దగ్గర దగ్గరగానే పెట్టుకోవాలి ఇలా సీడ్స్ వేసుకున్నాక మీద మొత్తం మట్టి వేసుకోవాలండి ఎప్పుడైనా సీడ్ ఎంతుండో దాని సైజును బట్టి మనం డబుల్ మట్టి వేసుకోవాలి పైన నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు మనం ఎండక పెట్టేసుకోవాలి వేసుకున్నాక పది రోజుల తర్వాత మనకు మొలకలు చూడొచ్చు ఇంకా ఫర్టిలైజర్ అంటే పెద్ద ఫర్టిలైజర్ అయితే ఏమో అంతగా అవసరం ఉండదండి మొక్కకి ఆకుకూరలే కాబట్టి మనం కిచెన్లో ఎక్కడ ఫర్టిలైజర్ లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇస్తే సరిపోతుంది ఇంకొకటే టెక్నిక్ అండి ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేస్తూనే ఉంటే సరిపోతుందండి బాగా హెల్తీగా పెరుగుతుంది అన్నమాట మొక్క ఇక వాటరింగ్ అయితే సమ్మర్లో ఖచ్చితంగా టూ టైమ్స్ ఇవ్వాలండి మిగతా టైంలో వన్ టైం ఇచ్చినా సరిపోతుందన్నమాట ఇదండి ఈరోజు మన వీడియో అయితే ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్